ఆరోగ్యానికి పరమ ఔషధం ఆహారమే. మనం నిత్యం వినియోగించే ధాన్యం, నూనెలు, కూరగాయలు, పండ్లలో రసాయన అవశేషాలు ఉంటే ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే రసాయన రహితమే మన హితం కావాలి. ఇదే నినాదంతో రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక, కర్షక సేవా కేంద్రం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2021 మార్చి 29, 30, 31 తేదీలలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సహజ సేంద్రీయ ఉత్పత్తుల మేళా జరగనుంది. సహజ ఆహార ప్రేమికులు, సేంద్రీయ రైతులు, సహజ సేంద్రీయ ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు, ఆర్గానిక్ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులను అనుసంధానం చేసే ఈ ఉత్సవాన్ని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న సహజ సేంద్రీయ మేళాలో 60కి పైగా స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సహజ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం ఉంటుంది. అనేక మంది ప్రముఖులు మేళాలో పాల్గొంటారు. వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు జరుగుతాయి. ప్రజల ఆరోగ్యం, రైతుకు ఆదాయం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మేళాకి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఇతర వివరాల కోసం 9849312629, 7093973999 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. సదస్సులలో పాల్గొనటానికి పేర్ల నమోదు, స్టాల్స్ బుకింగ్ సమాచారం కోసం www.raitunestam.in/mela వెబ్సైట్ ని సందర్శించగలరు.